కోవిడ్ కాలం అంటే మీరు పోరాటం ప్రారంభించిన తర్వాత 2020 మార్చిలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత కూడా మీ సిరివేలు ఎక్కడ ఆగలేదు, పూర్తిగా నడుస్తూనే ఉన్నాయి. అంత నిర్బంధంలో ఒక పక్క నిర్బంధం, రెండో పక్క కోవిడ్ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో పోరాటం ఎలా సాగింది, మీ గ్రామస్తులు ఎలా సహకరించారు మీకు? మా గ్రామస్తులు అందరూ కూడా ఎవరికి వారే ఉద్యమంలోకి వచ్చే ఉద్యమంలో పాల్గొనేవారు, శిబిరాల్లో కూర్చునే వాళ్ళం. మేమన్నీ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి శిబిరాల్లో కూర్చొని మాస్కులు ధరించి మరి స్ప్రే కొట్టుకుంటూ మేమందరం కూడా సామాజిక దూరం పాటిస్తూ కరోనా కష్టకాలంలో కూడా కరోనా విలయ తాండవం చేసినటువంటి రోజుల్లో కూడా ఉద్యమాన్ని ఆపల మేము ఉద్యమం చేస్తూనే ఉన్నాం. రాజధాని నగర నిర్మాణం కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఏ విధంగా అయితే భూములు ఇచ్చామో ఉన్నా ఒకటే ప్రాణం, ఒకటే ప్రాణాలైనా అర్పిస్తాం, అమరావతిని సాధిస్తాం, అమరావతిని నిర్మిస్తాం, నిర్మించుకుంటామనే నినాదంతో మేమందరం కూడా రోజు కరోనా కష్టకాలంలో కానీ పండగల రోజుల్లో కానీ భారీ వర్షాలు పడ్డా కానీ తుఫాన్లు పడ్డా కానీ వరదలు పడ్డా కానీ ఈ రోజు వరకు ఎక్కడా కూడా మేము ఉద్యమాన్ని పోరాటాన్ని ఆపల. ఈ రోజు కూడా మరి మహాపాదయాత్ర చేస్తుంటే భారీ వర్షాల్లో కూడా గొడుగులు వేసుకొని ఎక్కడా కూడా 10 నిమిషాలు కూడా ఆపకుండా మహాపాదయాత్రను కొనసాగించాం. ఈ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఈ మంత్రులు ఎన్ని అడ్డంకాలు సృష్టించినా, ఈ మంత్రులు చెబుతున్నారండి శవయాత్ర అంటున్నారు, దెయ్యాల యాత్ర అంటున్నారు, మేమైనా కానీ ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోం. మేము ఏ విధంగా అయితే శాంతియుతంగా చేస్తున్నామో ఇంకా రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా శాంతియుతంగా చేస్తాం, మా లక్ష్యాన్ని ఛేదిస్తాం. మేము అనుకున్నట్టుగా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి వెళతాం.